నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాల సందర్భంగా సిద్ధార్థులూత్ర చంద్రబాబు సిద్ధార్థ్ సిద్ధార్థులూత్ర ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు మా మీద కేసుల మీద కేసులు పెట్టి సర్కస్ ఆడిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా చేత సర్కస్ చేయిస్తోందని చెప్పేసి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఎస్ ఇప్పుడు ఆ అంశం అచ్చుగుద్దినట్లుగా వాస్తవంగా వందకు వంద శాతం నిజం అని తెలిపేలాగా కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నాలుగు కేసులు అంటే అంగళ్ళ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఐఆర్ఆర్ కేసు అదేవిధంగా ఫైబర్ నెట్ కేసు ఈ నాలుగు కేసులతోనే సతమతమవుతుంటే మరో కొత్త కేసు కూడా తెర మీదకు వస్తోందా వచ్చే అవకాశం ఆస్కారం ఉందా అంటే ఏమో ఉందేమో ఉండొచ్చేమో అనేటటువంటి మాట అయితే బలంగా వినిపిస్తోంది గట్టిగా చెప్పాలంటే ఖచ్చితంగా రాబోతుందేమో అనేటటువంటి అనుమానం కూడా అంటే ఈ నాలుగు కేసులకు తోడు ఫ్రెష్గా ఇంకొక కేసు కూడా రాబోతుందేమో అనేటటువంటి అనుమానాలు కూడా చాలా చాలా వేగంగా బలంగా వస్తున్నాయి అయితే ఏంటా కేసు ఏ విధంగా రాబోతోంది ఏ విధంగా తగిలేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టబోతోంది అనేటటువంటి అంశం మీద అట్ ద సేమ్ టైం ఈ సెవెంటీన్ ఇయర్ గురించి సుప్రీంకోర్టులో పోరాడుతున్న తరుణంలో రేపటి రోజున అంటే రేపు మంగళవారం కాబట్టి రేపటి రోజున ఏం జరగబోతోంది అనేటటువంటి అంశం మీద చాలా క్లుప్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్లేషణ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఈ నాలుగే కాదు ఐదో కేసు కూడా మీద పడబోతోందా అనేటటువంటి అనుమానాల మీద దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఊహలు అంటూ నేను చెప్పబోయే ముందు మీ అభిప్రాయాన్ని అయితే ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను నేను ఐదో కేసు రాబోతోంది కొత్త కేసు రాబోతోందా అనేటటువంటి అనుమానం ఎందుకు వ్యక్తం చేశానంటే ఒక్కసారి గతానికి వెళితే కొంత వెనక్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఆస్కారం అయితే ఉంది తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి అంటే ఇదే స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి మళ్ళీ నెక్స్ట్ మంగళవారానికి ఈ యొక్క కేసు అయితే వాయిదా పడింది ఈ వాయిదా పడ్డటువంటి తరుణంలోనే ఆ రోజు సాయంత్రం జస్ట్ అలా వాయిదా వేస్తున్నాం కేసు అని చెప్పేసి ధర్మాసనం మీద నుంచి న్యాయమూర్తులు చెప్పినటువంటి మరుక్షణం హుటాహుటన పరిగెత్తుకుంటూ ఒక ఐదారుగురు సభ్యులు కలిసినటువంటి బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు తేదీ అక్టోబర్ తొమ్మిదో తారీఖు కలిసింది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆ ఐదారుగురు ఎవరయ్యా అంటే కీలకమైనటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రెండు ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్ మూడు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ నాలుగు ఆంధ్రప్రదేశ్ అడ్ అదనపు అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేళ్లతో పాటుగా అదే స్థాయిలో కలిగినటువంటి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మొత్తం ఐదు ఆరుగురు సభ్యుల బృందం హుటాహుటిన సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఏది ఈ కేసు వాయిదా పడ్డ మరుక్షణం పరిగెత్తుకుంటూ వెళ్ళి గవర్నర్ను కలిశారట దాదాపు గంట ఇరవై నిమిషాల పాటు వాళ్ల మధ్య భేటీ జరిగిందట ఇది పాత వార్తే కదా ఇందుట్లో కొత్త ఉంది వింతే ఉంది అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు మాత్రం బంత సెవెంటీన్ ఏని స్కిల్ డెవలప్మెంట్ కేసులు వర్తింప చేయలేదు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇది చల్లదు 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 అరెస్ట్ అక్రమం 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 అంటూ గలీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు వరకు చంద్రబాబు పోరాడుతున్న నేపథ్యంలో సెవెంటీన్ ఏకి అనుకూలంగా చంద్రబాబుకు అనుకూలంగా రేపు తీర్పు వస్తుందేమో అనేటటువంటి భావన అయితే అందరిలోనూ నెలకొన్నటువంటి నేపథ్యంలో వాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ కేసు వీగిపోతే అటు ఫైబర్ నెట్టు ఐఆర్ఆర్ కేసులు కూడా వీగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెయ్యాలి అనేటటువంటి అంశం మీద అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టి పెట్టిందట ఆ నేపథ్యంలోనే గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోతేనే కదా తప్పు గవర్నర్కి చెప్పకపోతేనే కదా తప్పు ఈ తంట అంతా తకరారంతా గవర్నర్కి చెప్పకపోవడం వల్ల పర్మిషన్ తీసుకోకపోవటం వల్లే కదా వచ్చింది కాబట్టి ఇక మీదట గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు కడితే ఎలా ఉంటుంది అనేటటువంటి విధంగా అయితే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది సో నేను చెప్పినట్టుగా ఈ భేటీ ఈ కలయిక ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు పరిగెత్తుకుంటూ గవర్నర్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళారయ్యా అంటే కొత్త కేసు గురించి ఆయనకు చెప్పడానికి బ్రీఫింగ్ ఇవ్వటానికి ఒక పక్క సిఎస్ ఇంకో పక్క సిఐడి చీఫ్ మరో పక్క ఏజీ ఏఏజీ ఇంతమంది మహామహులు దిగ్గజాలు మొత్తం ఎందుకు వెళ్ళారంటే కొత్త కేసును బనాయించేటటువంటి ప్రయత్నమా అనేటటువంటి అనుమానమైతే తెలుగుదేశం పార్టీలో అయితే ఎక్కడో అంతర్గతంగా ఉంది వాళ్ళు బయటపట్టకపోయినా బయటపడకపోయినా సరే ఈ అంశం అయితే తెలుస్తోంది అయితే బయటకు వచ్చిన వార్తలు అయితే ఏంటంటే సో స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి బ్రీఫింగ్ ఇవ్వడానికి వెళ్ళారు పూర్తిగా చెప్పడానికి వెళ్ళారు పూర్తిగా గవర్నర్కి ఈ కేసు గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి వెళ్ళారని చెప్పేసి అయితే ఒకటి నడుస్తుంది లాజికల్గా ఆలోచిస్తే కేసు కట్టడానికి ముందు ఇవ్వాలి కేసు కట్టిన తర్వాత కేసు మీద వాదోపాదాలు జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళి గవర్నర్ కలిసి ఏం చేయాలి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా ఆయన పర్మిషన్ ఎలాగూ తీసుకోలేదు ఇప్పుడు కలిసి గవర్నర్ని ఏం చేయాలి అనేటటువంటి అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ అనుకున్నదంతా వాస్తవమే కొత్త కేసు బనాయించబోతున్నారా ఈసారి గవర్నర్ పర్మిషన్ తీసుకుని మరీ బనాయించబోతున్నారా అందుకోసమే గవర్నర్కి విజ్ఞప్తి చేయడం కోసం అయ్యా మేము ఈ కేసు కడుతున్నాం దాని మీద మీరు మాకు పర్మిషన్ వండి అనేటటువంటి విజ్ఞప్తి చేయటం కోసమే ఈ బ్యాచ్ మొత్తం వెళ్ళి కలిసిందా అనేటటువంటి అనుమానాలు అయితే ఎక్కడో అంతర్గతంగా లోపల లోపల ఉన్నాయి ఈ కేసు తేలిన తర్వాత అయితే పూర్తి స్థాయిలో మిగతా అంశాలు తెలిసేటువంటి ఆస్కారం ఉంది తప్ప ప్రస్తుతానికైతే నేను చెప్పినటువంటి పాయింట్ కేవలం అనుమానం మాత్రమే ఇలా జరక్కపోదు అనేటటువంటి అనుమానం మాత్రమే తప్ప నేను ఎక్కడా కన్ఫర్మ్గా ఎందుకంటే తెలుగుదేశం అంతర్గతంగా అనుకుంటున్నటువంటి మాట చెప్పాను తప్ప ఇది నా సొంత వాక్యాలు అయితే కాదు ఏమో ఇలా ఆలోచిస్తున్నారేమో అనేటటువంటి అనుమానం అయితే మాకుంది అని వాళ్ళు చెప్పినటువంటి కామెంట్స్ని నేను ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగానే కొత్త కేసు పెడతారా ఆయన మీద ఉరుముల్లేని పిడుగులాగా దూసుకెళ్ళిపోతారని అయితే నేను అక్కడ కన్ఫర్మ్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు ఇక కొత్త కేసు అంశం అయితే కాసేపు పక్కన పెట్టినట్లయితే మరి రేపు మంగళవారం రేపేం జరిగే అవకాశం ఉంది ఆస్కారం ఉంది అనేటటువంటి అంశం మీద పెద్ద ఎత్తున డిస్కస్ జరుగుతోంది సో బేలాయం త్రివేది అట్ ద సేమ్ టైం అనురుద్ధ బోస్ వీళ్ళ ధర్మాసనానికి రేపు ఈ కేసు వచ్చిన తర్వాత ఫైనల్గా ముకుల్ రోహత్కి తన వాదనలు మిగిలినటువంటి తన వాదనను కూడా వినిపించే అవకాశం అయితే ఉంది మరి రేపే హరీష్ సాల్వేకి అవకాశం ఇస్తారా లేదంటే మరొక్క వాయిదా వేసి ఫైనల్ కంక్లూషన్ ఫైనల్ రిమార్క్స్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని హరీష్ సార్వేకి ఇస్తారనేట అంశం అయితే ఇప్పట్లోగా మనకి క్లారిటీ రాదు ఎందుకంటే ముకుల్ రోహత్కి ఒక్కసారి రంగంలోకి దిగాడంటే ఇక సుదీర్ఘంగా గంటలు తరబడి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి బెంచ్ మీద ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులు కూడా పర్లేదు ఇరుపక్షాలు మీకు కావలసినంత సమయం తీసుకొని సమగ్రంగా వాదించండి అని చెప్పేసి మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మరి రోహత్ రేపే తన వాదనను ముగిస్తాడా ఇంకా ఇంకా సాగదీస్తాడా ఇంకా ఇంకా పొడిగిస్తాడా అనేట అంశం మీద అయితే క్లారిటీ వచ్చే ఆస్కారం అవకాశం లేదు కానీ సిద్ధార్థులు తన మాత్రం గట్టిగా పోరాడుతున్నారు అవతల నా క్లయింట్ జైల్లో ఉన్నాడు దయచేసి తొందరగా ముగించండి 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 అని చెప్పేసి అయితే పోరు పెడుతున్న నేపథ్యంలో చూద్దాం మరి ఈ ఆ వాదనల విషయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కేసుకు సంబంధించి తుది తీర్పు ఎలా రావచ్చు అనేటటువంటి అంశం మీద కూడా కొత్త వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే జడ్జిలు ఇద్దరు న్యాయమూర్తులు ఇద్దరు అనిరుద్ధ బోస్ అయితే సెవెంటీన్ ఏకి అనుకూలంగా ఉన్నట్లుగా ఆయన కామెంట్లు బట్టి తెలుస్తోంది బేలాయంత్రి మీది అనుకూలంగా ఉన్నట్లుగా మాకు కనిపించట్లేదు కొంత ఆవిడకి అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇది నేరం జరిగినప్పుడు వర్తింప చేయాలా నేరానికి వర్తింప చేయాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి వర్తింపచేయాలా ఏ రకంగా వర్తింప చేయాలనేటటువంటి అంశం మీద అనేక ప్రశ్నలు వస్తున్నటువంటి తరుణంలో అంటే జడ్జి నుంచి వస్తున్నటువంటి తరుణంలో ఆవిడ అంత సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు అనేటటువంటి భావన కూడా మరోపక్క వ్యక్తమవుతుంది సో ఇద్దరూ రేపు ఏకాభిప్రాయానికి వచ్చి మాత్రమే తీర్పు ఇవ్వాల్సినటువంటి తరుణంలో ఇద్దరూ చెరుకు అభిప్రాయాన్ని వెలుబుచ్చటం అయితే దాదాపు అసాధ్యం అట్ ద సేమ్ టైం సీనియర్గా ఉన్నటువంటి అనిరుద్ధ బోస్ని అనుసరించేటట్లయితే ఆయన కొంత సెవెంటీన్ ఏకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సో చంద్రబాబుకి అనుకూలమైనటువంటి తీర్పు రావచ్చేమో ఆయన కామెంట్స్ని బట్టి చూసినట్లయితే రావొచ్చేమో అనేటటువంటి ఆశాభావం అయితే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి ఇక ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తీర్పు కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటటువంటి అవకాశం ఆస్కారం ఉంది తప్ప దీన్ని పై వరకు తీసుకెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కడా కనిపించట్లేదు నేను కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఈ కేసు ఎక్కడితో తేలుతుందా లేదంటే రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఇది రాజ్యాంగ సంక్షోభపరమైనటువంటి కేసు కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కడే తేలుతుంది ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సరే నెక్స్ట్ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి దాన్ని మూవ్ చేస్తారు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు తప్ప ఇంతకు మించి సాగదీసేటటువంటి అవకాశం ఆస్కారం లేదు అనేది అయితే వాళ్ళ అభిప్రాయం సో రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు చాలామంది ఊహిస్తున్నట్టుగా ఏదో పైకి పెడుతుంది చంద్రచూడు వరకు పెడుతుంది రాజ్యాంగ ధర్మాసనం వరకు పెడుతుంది అనేటటువంటి ఊహలు ఊహాగానాలైతే దాదాపుగా ఫిల్ స్టాప్ అక్కడ వరకు వెళ్ళదని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే వాటిని విశ్లేషించినట్లయితే రేపటి రోజే తుది తీర్పు వస్తుందని చెప్పేసి ఎవరూ ఆశించటానికి ఆస్కారం లేదు ఎందుకంటే మరొక వాయిదా లేదంటే మ మహా అయితే మరో రెండు వాయిదాల్లోనే తేలిపోయే అవకాశం తప్ప రేపటికి రేపే తేలిపోయేటువంటి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి వాదనలు కూడా జడ్జులు ఇద్దరు విన్నారు దానికి సంబంధించినటువంటి తుది తీర్పును కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి రాయాల్సి ఉంటుంది వాళ్ళు అనేక అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి మంగళవారమే పూర్తిగా వచ్చేస్తుంది అని చెప్పడానికి అయితే ఆస్కారం లేదు కానీ తొందరగా తేలేటటువంటి సమయం అయితే ఆసన్నమైంది అనేటటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది సో మొత్తానికి ఇది చంద్రబాబు కేసుకు సంబంధించి రాబోయే కేసుల అనుమానాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ సో గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం కొత్త కేసు రాబోతోందా అనేటటువంటి అనుమానాలు ఒక పక్క అయితే రేపటి రోజున ఏం జరగబోతోంది అనే అంశం మీద రిలీఫ్ దొరకవచ్చు కాకపోతే అంత తొందరగా కాదు కొంచెం సమయం పట్టచ్చేమో అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతోంది మరి ఈ రెండు అంశాల మీద నేను చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద ఈ విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్ ఏంటనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ప్రయత్నం చేయండి తప్పకుండా అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే